నేను మీ శ్యామల. నిన్న జరిగిన బిగ్ బాస్ షోను చూసుకున్నట్లయితే మనకి బిగ్ బాస్ ఫ్యామిలీలోనే మంచి ఎంటర్టైనర్గా, సమయస్ఫూర్తి, చక్కటి ప్రతిభను చూపించే వ్యక్తిగా మనకి శ్రీముఖి గారిని చెప్పుకోవచ్చు. కేవలం ముగ్గురుగా మాత్రమే దొంగలుగా ఉన్న ఆ బిగ్ బాస్ ఫ్యామిలీ షోలో నిన్న జరిగిన దొంగ పోలీస్ ఆటలో తన చక్కని ప్రతిభను కనపరిచి వరుణ్ సందేశ్ గారి జోబులో ఉన్న క్యాష్ని గల్లా పెట్టేదాకా ఆయన మాటలతో మభ్యపెట్టి గల్లా పెట్టేదాకా తీసుకొచ్చి చట్టుకుని ఆయన జోబులో మనీని కొట్టేసిన సన్నివేశాన్ని చూసినట్లయితే ప్రేక్షకులందరూ కూడా చాలా అర్షధ్వానాలు అయితే చేశారు. ఎందుకంటే అంత చక్కటి ప్రతిభని ఎవరు ఊహించకుండా ఆవిడ క్రియేట్ చేశారు. చాలా చక్కటి ధోరణిలో ఆవిడ దొంగతనాన్ని చేశారు, కథని రెత్తి కట్టించారు. ఇకపోతే ముగ్గురిని ఎప్పటికప్పుడు జైల్లో పెట్టడం వల్ల, రవి గారికి ఎటువంటి అవకాశము లేకపోవడం వల్ల, రవి గారు కేవలం ఇన్స్పెక్టర్ గాని బతిమలాడుకునే తీరు, సెల్ మధ్య నుంచి రెండు కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన కాళ్ళకి దండం పెడుతూ బయటికి పంపించమని వేడుకునే సన్నివేశాన్ని కేవలం మనం సినిమాల్లో చూసినట్టుగా ఈ రోజు నిన్న బిగ్ బాస్ షోలో చూసి చాలా కొంత మానసికమైన ఆనందం అయితే కలిగింది. ఇకపోతే తమన్నా గారితో టైఅప్ అయ్యి శ్రీముఖి గారు క్యాష్ను కొట్టే ప్రయత్నంలో, నగలను కొట్టే ప్రయత్నంలో సహాయాన్ని అందిస్తే తమన్నా గారు ఒప్పుకున్న విషయాన్ని వరుణ్ గారు గ్రహించేసి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇకపోతే బాత్రూమ్ కని వెళుతుంటే శ్రీముఖి గారిని అడ్డుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా ఆమెను అడ్డుకునేటప్పుడు ఆవిడ చాలా తెలివిగా ప్రయత్నం చేసి డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళి లోపలున్న ఆర్నమెంట్స్ అన్నింటినీ, వస్తువులన్నింటినీ సంగ్రహించుకొని వచ్చి తన పక్క కొలిగ్ దొంగకి కూడా చెప్పి అదే పథకం ప్రకారం సామాన్లన్నీ దొంగతనం చేసుకొని రావడం జరిగింది. ఆ విధంగా కూడా చక్కటి సమయస్ఫూర్తిని ఆవిడ కనబరిచారు. ఇక రవి గారిని లోపల ఉండి ఉండి ఆయన ఏ అవకాశము లేక దొంగతనం చేసే ఆటాడే అవకాశము లేకుండా చేయడం వల్ల మహేష్ భట్ గారు చాలా రకాలుగా వీళ్ళకి చాలా సలహాలను అయితే ఇచ్చారు బయట కూర్చొని. అటువంటి సలహాలని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు ఫాలో అయ్యి శ్రీముఖి గారు రవి గారిని క్యాష్ పెట్టి బయటకి తీసుకురావడం జరిగింది. వచ్చి రావడంతోనే వాళ్ళు ఫైనల్ అటాక్ చేయాలని నిర్ణయించుకొని చేతికి వస్త్రం జుట్టుకొని డబ్బుల్స్ తీసుకొని వెళ్ళి ఆ నగలు పెట్టి దగ్గర అటాక్ చేయడం జరిగింది. ఈ నేపథ్యం వాళ్ళు ముగ్గురు ఒక ప్రణాళిక వేసుకునేటప్పుడు అక్కడ ఆట అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. అది మనం ఊహించుకున్నట్టే ఎప్పుడు ఆట జరగదు. ఆ సమయంలో మనం ఇలాగ అనుకుంటే ఇంకోలా జరగచ్చు. కానీ ఏదేమైనా ఆట అనేది గేమ్లో ఒక విభిన్న వర్గాలుగా ఆడుతున్నారు కనుక అక్కడ మంచి చెడ్డలు అనేవి జరుగుతూ ఉంటాయి. శ్రీముఖి గారు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఆ అద్దాన్ని పగలగొట్టి నగలు సంగ్రహించే విషయంలో రవి గారు అంతవరకు బంధింపబడి ఉండడంలోని ఏదో రకంగా గేమ్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్ రావాలి అని చెప్పేసి ఆయన ఉద్రిక్తత వాతావరణంలో చేతితో గాజును పగలగొట్టడం వల్ల చేతికి గాయమైంది. ఈ విషయాన్ని మిగతా గ్రామస్తులుగా ఉన్న కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడి శ్రీముఖిని తప్పుపట్టారు. కానీ శ్రీముఖిని తప్పుపట్టడం అక్కడ పద్ధతి కాదు. ఎందుకంటే అది ఒక గేమ్ స్పిరిట్తో ఆడారు. అంతేగాని ఆవిడ అది తప్పు అంటే అది తప్పు కాదు. ఇలా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ 2లో ఎన్నో ఫిజికల్ గేమ్స్లోని చాలామందికి చాలా గాయాలయ్యే చాలా బాధపడ్డారు. కానీ ఎవరినెవరు తప్పు పట్టుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎవరి వల్ల ఇబ్బంది కలిగినా వాళ్ళు సారీ చెప్పుకున్నారు, ఆ విషయం పక్కన పెట్టుకున్నట్లయితే ఈ విధంగా అందరూ కలిపి శ్రీముఖిని మాట్లాడడం అయితే పద్ధతి కాదు. గేమ్ని గేమ్గానే మనం చూడాలి. ఆవిడ కావాలని క్రియేట్ చేయలేదు కదా గేమ్ని. మనం ఫైనల్లో మనం గెలవాలన్న స్పోర్టివ్నెస్తో ఆవిడ ఆ పథకాన్ని రూపొందించుకొని వాళ్ళు ఆడారు. అందువల్ల ఈ విషయంలో రవి గారికి లేని బాధ మిగతా కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈమెను విరుచుకుపడడంలో అర్థమైతే లేదు. ఈ విషయాన్ని మనం పక్కకు తొలగించుకున్నట్లయితే నిన్న జరిగిన ఫైనల్ ప్రణాళికలో మన లాయర్గా ఉన్న ఆమె గారికి కాస్త మానసికమైన వ్యధ కలగడంతో వాటర్ తాగినప్పుడు 100 రూపాయలు ఆలిగారు అడిగినప్పుడు ఆమె పే చేయకపోవడంతో ఆ ఉద్దేశం ఆమెలో కనిపించకపోగా తిరిగి ఆయన ఆ డబ్బుల్ని తీసుకునే ప్రయత్నంలో కాలితో ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ అనేది ఏంటంటే చర్యగా ప్రతిచర్యగా జరిగింది. కానీ ఆవిడ కావాలని చేసిన ప్రయత్నం అయితే కాదు, అది ప్రయత్నపూర్వకంగా జరగలేదు. ఆమె నుంచి చిన్న సారీ ఆశిస్తే ఆవిడ ఓవర్గా రియాక్ట్ అయ్యి కొద్దిగా ఓవర్గా అక్కడ ప్రవర్తించడం జరిగింది. అది ఎక్కువ అని చెప్పి ప్రజలు కూడా గ్రహించారు. సో ఆ విషయాన్ని మనం పక్కకు తీసేసుకున్నట్లయితే నిన్న జరిగిన షో మాత్రం చాలా కూల్గా చక్కగా పద్ధతిగానే జరిగింది. రవి గారికి జరిగిన గాయం అనేది పెద్ద విషయమేమీ కాదు. గేమ్స్లో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది లైట్ తీసుకోవాలి. అంటే ఒక వర్గంగా వాళ్ళు ఒక స్పిరిట్తో తీసుకునేటప్పుడు ఆ మాత్రం దెబ్బలు తగులుతూ ఉంటాయి. మనం తప్పదు బిగ్ బాస్ షో వచ్చామంటే అన్నీ తట్టుకునే రావాలి. సో శ్రీముఖి గారు కనబరిచిన తీరు కానీ, ప్రతిభ కానీ, సమయస్ఫూర్తి కానీ, స్పోర్టివ్నెస్ కానీ మనం కొనియాడక తప్పదు. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. ఇటువంటి రివ్యూస్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చూడాలి అంటే మీరు బెల్ సింబల్పై మీరు క్లిక్ చేసి ఫ్రీ టికెట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.